ప్రభాస్ కెరీర్ లో రూపొందుతున్న మరో యాక్షన్ ఫిల్మ్ సలార్ రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా తొలిభాగం సలార్ సీజ్ ఫైర్ ఈ ఏడాది డిసెంబర్ ఇరవై రెండు విడుదల కానుంది ఈ చిత్రంలో మెకానిక్ గా అతని తండ్రిగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారట తొలిభాగం మొత్తం కొడుకు పాత్రతో సాగుతుందని తండ్రి పాత్ర పరిచయంతో సినిమా ముగిసి మలిభాగంలో గా సలార్ కథ కొనసాగుతుందని టాక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాలు అక్కడ నివసించే ప్రజల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం దేవర ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ ఖాన్ విలన్ ఇందులో తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఇంటర్వెల్ తర్వాత తండ్రి పాత్రలో ఎన్టీఆర్ గెటప్ ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ తీస్తున్నారని టాక్ అలాగే తండ్రిగా ఎన్టీఆర్ నటించే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ యాక్షన్ సీక్వెల్స్ ఓ హైలైట్ గా ఉంటాయట రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది కళ్యాణ్ రామ్ కె హరికృష్ణ మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న దేవర తొలిభాగం ఏప్రిల్ ఐదున రిలీజ్ కానుంది ఐఏఎస్ ఆఫీసర్ విధులు రాజకీయ రంగంలో వారి ప్రాధాన్యత వంటి అంశాల నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ గేమ్చేంజర్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది కథ ప్రకారం సినిమాలో నైన్టీన్ ట్వంటీ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలు ఉంటాయట ఈ సీన్స్ లో ఓ రాజకీయ పార్టీ క్రియాశీల నేతగా రామ్ చరణ్ కనిపిస్తారని ఈ పాత్రకు జోడీగా అంజలి కనిపిస్తారని ఇదంతా చేంజర్ లోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా ఉంటుందని ఫిలిం నగర్ భోగట్ట ఇక ఓ ఐఏఎస్ ఆఫీసర్ గా రాజ్యాంగం ప్రకారం తన విధులు నిర్వర్తిస్తూనే తండ్రికి అన్యాయం చేసిన కొందరు రాజకీయ నాయకులను దెబ్బతీసేలా రామ్ చరణ్ వేసే చేంజింగ్ ఈ సినిమాలో అట దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఆగస్టులో విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది అలాగే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే ఇదొక స్పోర్ట్స్ అని ఇందులో అన్నదమ్ములుగా రామ్ చరణ్ నటిస్తారని ఓ ఆట కోసం దివ్యాంగుడైన అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా ఇలా రెండు పాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన కల్పిత కథ పుష్ప అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది ఈ సినిమాలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటిస్తున్నారు పుష్ప చిత్రంలోని తొలి భాగం పుష్ప ది రైజ్ ఇప్పటికీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ హెడ్ గా పుష్పరాజ్ కనిపిస్తారు పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా పుష్ప ది రూల్ రానున్న విషయం తెలిసిందే ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది పుష్ప ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో సెప్తాండారు గాని సంపాదించిన దుడ్డు ఏం చేస్తున్నాడో చెప్తన్నారా నా కొడుక్కి గుండె ఆపరేషన్ అంటే పుష్పనే దుడ్డు పంపించినాడక్కా అందుకే అక్క వీడు బతికున్నాడు నా పిల్ల పెళ్లికి పుష్పనే సాయం చేసినాడు అనే డైలాగ్స్ పుష్ప ది రూల్ సినిమాలో ఉన్నాయి అంటే స్మగ్లర్లా సంపాదించిన డబ్బుని పుష్ప ఎందుకు దానం చేస్తున్నాడు పుష్ప ఇలా చేయడానికి అతని జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అనే సన్నివేశాలు పుష్ప ది రూల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్గా వస్తాయని సమాచారం రష్మిక మందన్న హీరోయిన్ గా నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు పదిహేనున విడుదల కానుంది